ఇది నా అభ్యర్థన సో మీ ఇసుక కేసు కేవలం మీరు కొత్త కాంట్రాక్టర్ని పెట్టి మళ్ళీ కొత్త కొత్త రేట్లతో కొత్త కొత్త నవీన పంపకాలతో మీరు చేస్తున్న కుట్ర గురించి వీళ్ళు మాట్లాడుతున్నారని ఆళ్ళ మీద ఒక కేసు పడదొప్పితే సరిపోద్దని చెప్పి మీరు వేసేసిన కేసు ఇదని అందరికీ తెలిసిపోయిందమ్మా అందరికీ తెలిసిపోయింది సో అంచేత చూద్దాం మళ్ళీ ఇది కూడా కరప్షన్ కేసే ఒక రకంగా పెట్టారు పీసీ యాక్ట్ కింద కూడా పెట్టారు ఏదేమైనా ఈ నెల 7వ తారీఖు అనగా మంగళవారం అందరూ 7 లోపు ఎప్పుడైనా రావచ్చు కానీ 7వ తారీఖు స్పెసిఫిక్ గా పదం వాడారు కాబట్టి బై 7th అని లెట్ అస్ గో బై ద ట్రూ మీనింగ్ ఆఫ్ 7th ఆన్ ద 7th జడ్జ్మెంట్ మే గెట్ ప్రొనౌన్స్ నాట్ బేజెడ్ విల్ గెట్ ప్రొనౌన్స్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ కోర్ట్ ఆర్డర్ సో అంచేత ఇవాళ ఏదో వచ్చేస్తుందని సోమవారం వస్తుందని అనుకోవద్దు 7వ తారీఖు తప్పనిసరిగా తీర్పు న్యాయానికి అనుగుణంగానే న్యాయానుగుణంగానే వస్తుంది అప్పుడు ఈ కుక్కలు ఏం మరుగుతాయో ఆ రోజు చూసుకుందాం అన్ని నీలి మబ్బులు తొలగిపోతాయి వన్ బై వన్ దిస్ ఇస్ మై స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ బిలీఫ్ ఎలా అయితే మనం గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం నాడు కాస్త ఆలస్యమైన మంగళవారం నాటికి ఇంటరీమ్ బెయిల్ వస్తుంది అనుకున్నాము అలాగే నాకు అనిపించే భగవత్ నిర్ణయం 7వ తారీఖు 17A ఈజ్ అప్లికబుల్ అని అయితే వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం చూద్దాం ఏమవుతుందో ఇక నిన్న సోషల్ మీడియాలో అంటే నేను క్వైట్ గానే ఉన్నా కానీ మరి నెంబర్ వేయటంలో చాలా ఆలస్యం అయింది మరి ముఖ్యమంత్రి గారి పేపర్లో సర్టిఫైడ్ కాపీ తొందరగా వస్తేనే ఏడ్చేశారు సర్టిఫైడ్ కాపీ ఎక్కడైనా తొందరగానే వస్తుంది ఏదో ఒక రోజు కొద్ది గంటల ముందు ఉంది 5 గంటలు దాటిం చేస్తే ఆ రోజు జైల్లో ఉంచేస్తే జైల్లో ఏదైనా చేయొచ్చు అనుకున్నారేమో నాకు తెలియదు ఆఫీసర్ ఎఫిషియెంట్గా పనిచేసినందువల్ల బహుశా మీ ప్రలోభాలకు లొంగనందువల్ల సర్టిఫైడ్ కాపీ తొందరగా వచ్చి ఉండొచ్చు ఏముంది అందులో పెద్ద సాక్షి పేపర్లో రాసేయడానికి ఒక వివాదాస్పద ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్మెంట్ అట ప్రజాప్రతినిధులకు ఇంకేం పనులు ఉండవా కోర్టు స్టాఫ్ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వహించకూడదా ఏంటో మీ అభియోగాలు